రెండు అంకెల సంఖ్యను విస్తరణ రూపంలో స్నేహితులరా ఈరోజు ఈ వీడియోలో రెండు అంకెల సంఖ్యను విస్తరణ రూపంలో పదులు టెన్స్ మరియు ఒక్కలు వన్స్ బాక్స్లో రాయడం నేర్చుకుంటాము పిల్లలు మీరు మునుపటి వీడియోలో పది కట్టలను తయారు చేయడం నేర్చుకున్నారు అయితే ఇప్పుడు లిల్లీ పది కట్ట తయారు చేసి నువ్వు చూపించు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా పది పది సుద్దలను కట్టేస్తాను ఇక్కడ పది కట్ట పూర్తయింది బాగా చేశావు బిల్లి బిల్లి ఈ పదిని ఎలా రాయాలో నువ్వు చెప్పగలవా ఇలా సరి అయింది కాని నేను మరొక పద్ధతిని చూపిస్తాను చూడు ఇక్కడ లాలీపాప్ ఉంది పది మంది సమూహాన్ని తయారుచేసి సంఖ్యను రాద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా పది అలాంటి సమూహాన్ని చేర్దాం ఇది పది లాలీపప్పుల సమూహం మన దగ్గర పది ఒక్క సమూహాలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఒక పది ఒక్క సమూహం ఉంది సరిగ్గా చెప్పావు మన దగ్గర ఒక పది ఒక్క సమూహం ఉంది అందువల్ల పదులు టెన్స్ బాక్స్లో ఒకటి రాస్తాము ఇది చెప్పు బిల్లి ఇప్పుడు పది సమూహాలు కాకుండా ఎన్ని లాలీపప్లు మిగిలాయి వేటి పది ఒక్క సమూహం తయారవదు ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు లాలీపప్లు ఉన్నాయి దీని పది సమూహం ఏర్పడదు అవును సరిగ్గా చెప్పావు బిల్లి మిగిలిన ఐదు వన్స్ బాక్స్లో వ్రాయబడతాయి ఇప్పుడు ఇది చెప్పు ఒక పదులు టెన్స్ మరియు ఐదు ఒకట్లు వన్స్తో రూపొందించబడదు ఒక పదుల మరియు ఐదు ఒకట్ల నుండి పదిహేను సంఖ్య తయారు చేయబడుతుంది బాగా చెప్పావు బిల్లి ఇప్పుడు ఇక్కడ చూడు కొన్ని ఆకులున్నాయి దాని సమూహాన్ని తయారుచేసి ఎవరు రాస్తారు నేను రాస్తాను పర్వాలేదు మీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు రాయండి మొదట నేను పది ఆకుల ఒక సమూహాన్ని తయారు చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా పది దీని ఇలా ఒక పది యొక్క సమూహాన్ని తయారు చేశాను ఇప్పుడిక్కడ పది యొక్క సమూహం ఉంది అందువల్ల పదులు టెన్స్ బాక్స్లో ఒకటి రాస్తాము బాగా చేశావు లిల్లీ మిగిలిన ఆకులను నేను లెక్కిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిది ఈ ఎనిమిది ఒకట్లు వన్స్ లో రాస్తాము ఇప్పుడు నాకు చెప్పండి ఒక పదులు అంటే టెన్స్ మరియు ఎనిమిది ఒక్కట్లు అంటే వన్స్తో ఏ సంఖ్య రూపొందించబడింది ఒక పదులు మరియు ఎనిమిది ఒక్కట్లతో పద్దెనిమిది సంఖ్య రూపొందించబడింది బాగా చెప్పావు బిల్లి పిల్లలు ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని వృత్తాలు అంటే సర్కల్స్ ఉన్నాయి మేము దానిని పది సమూహాలలో రాస్తాము మొదట పది వృత్తాలు యొక్క సమూహాన్ని తయారు చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా పది నేను పది యొక్క సమూహాన్ని ఇలా చేస్తాను ఇప్పుడు నేను మిగిలిన వృత్తాకారాన్ని లెక్కిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా పది నేను పది యొక్క సమూహాన్ని ఇలా చేస్తాను ఇప్పుడు వేరే ఏమీ ఇక్కడ లేదు ఇప్పుడు పది యొక్క సమూహాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ పది సమూహాలు రెండున్నాయి అప్పుడది ఎలా రాయాలి పది సమూహాలు రెండున్నాయి కాబట్టి దులు టెన్స్ లో రెండు రాయాలి నిజం చెప్పావు బిల్లి మరియు ఒక్కట్లు వన్స్ బాక్స్లో ఏం రాయాలి కానీ ఇక్కడ ఒక్క వృత్తం కూడా మిగిలిలేదు కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఒక వృత్తం కూడా మిగల్లేదు అంటే ఒక్కట్లు వన్స్ బాక్సులో సున్నా అంటే జీరో రాయాలి ఇప్పుడు సంఖ్య ఏమిటో చెప్పండి సంఖ్య అవుతుంది బాగా చెప్పావు బిల్లి పిల్లలు ఇది గుర్తుంచుకోండి పదుల సమూహాల సంఖ్య చేసినప్పుడు ఆ సంఖ్యను పదులు టెన్స్ బాక్స్లో రాయాలి మిగిలిన సంఖ్యను ఒక్కట్లు వన్స్ బాక్స్లో రాయాలి ఒకవేళ సంఖ్య మిగిలి లేకపోతే ఒక్కట్లు వన్స్ బాక్స్ లో సున్నా జీరో రాయాలి హౌ బాగా గుర్తుంచుకుంటాం మ్యామ్ వెరీ గుడ్ పిల్లలు ఈ వీడియోలో మీరు రెండు అంకెల సంఖ్యను విస్తరణ రూపంలో పదులు టెన్స్ మరియు ఒకట్లు వన్స్ బాక్స్ లో రాయడం నేర్చుకున్నారు ఇప్పుడు తరువాతి వీడియోలో ఉదాహరణ ద్వారా రెండు అంకల సంఖ్యను విస్తరణ రూపంలో రాయడం బాగా అర్థం చేసుకుందాం